టాలీవుడ్ హీరోయిన్లు గేర్ మారుస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేసి బ్యాంక్ అకౌంట్స్ నింపుకోవాలని ఆశపడుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హోదా దక్కించుకుంటున్న కుర్ర బ్యూటీ కూడా తమ రెమ్యునరేషన్ ఛార్జీని కోట్లలో పెంచేసి హాట్ టాపిక్గా మారుతున్నారు. ఒక్క హిట్ పడితే చాలు కొత్త లెక్కలు వేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. అలా వైకుంఠపురంలో హిట్తో పూజా హెగ్డే రేంజ్ పెరిగిపోయింది. దీంతో తనకున్న క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఒక్కో సినిమాకు 3.5 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. ఇటు పుష్ప తర్వాత నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా ఫిగర్గా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు 2 కోట్లు డిమాండ్ చేసిన రష్మిక తన రెమ్యూనరేషన్ను ఇప్పుడు 3 కోట్ల వరకు పెంచేసింది. ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్తో పనిచేయాలంటే ఇప్పుడు చాలా కాస్ట్లీగా మారింది. ఇటు కుర్ర బ్యూటీ కృతి శెట్టి కూడా రేటు పెంచేసింది. ఉప్పెనకు 10 లక్షలు తీసుకున్న బ్యూటీ ఇప్పుడు కోటి రాగాలు తీస్తోంది. ఉప్పెన సక్సెస్తో పాటు వరుసగా శామ్ సింగ్ రాయ్ బంగారాజు మూవీలు బ్లాక్ బస్టర్గా నిలవడంతో తగ్గేదేలే అన్నట్లు పారితోషికం పెంచింది. అప్కమింగ్ మూవీలకు 1 కోటి పైగా తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా రేటు పెంచేసింది. బోలా శంకర్ మూవీకి 2 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటు క్రాక్తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ బాలయ్యతో రొమాన్స్ చేయడానికి 2 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక మెహరీనా కూడా తన రేటు పెంచింది. అప్కమింగ్ మూవీలకు 1 కోటికి పైగా డిమాండ్ చేస్తుందట. నాగార్జునతో నటిస్తున్న గోస్ట్ మూవీకి 1.5 కోటి అడిగినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కరోనా టైంలో కూడా రెమ్యునరేషన్ పెంచి ముద్దుగుమలు హాట్ టాపిక్గా మారుతున్నారు. రెమ్యునరేషన్ ప్రకారం టాప్ హీరోయిన్ పూజా హెగ్డేనే. మరి టాప్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.